ఈరోజు దేవుని వాగ్దానము. ప్రేజ్ ద లార్డ్. కీర్తనలు 34వ అధ్యాయం 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశ్రయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అవును, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నమాట. యెహోవాను బట్టి అతిశ్రయిస్తున్నానని దావీదు చెప్పుచున్నాడు. అవును, మనము దేవుని బట్టి అతిశ్రయించేవారిగా మనం ఉండాలి. అవును, దీనిలు దానిని విని సంతోషిస్తారు. అవును, ఎవరైతే దీనిలుగా ఉన్నారు, దేవుని నమ్ముకొని తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు, దేవుని పైన ఆనుకొని ఉన్నారు, వారందరూ దేవుని వాక్యం బట్టి సంతోషిస్తారు. అలాగే దేవుని బట్టి సంతోషిస్తారు, దేవుని బట్టి అతిశ్రయిస్తారు. చాలామంది ధనవంతులు దేని బట్టి అతిశ్రయిస్తారని, వారికి ఉన్న అందచందమును బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న ప్రఖ్యాతిని బట్టి, వారికి ఉన్న పేరును బట్టి వారు అతిశ్రయిస్తారు, గర్విస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశ్రయించేవారిగా మనము ఉండాలి. అవును, మనం ఏది అడిగినా కానీ దేవుడిస్తాడని నమ్మిక విశ్వాసం కలిగి, అలాగే మన ఇళ్ళ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అవును, మనుషులకు అసాధ్యం అవ్వచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అవును, మనం ఏమి చేయాలి, దేవుడి పైన ఆనుకొని అలాగే దేవుణ్ణే ఆధారం చేసుకొని మనము, దేవుడు మన పక్షం కార్యం చేస్తాడని విశ్వాసంతో మనం ధైర్యం కలిగి జీవిస్తే గనక మనం దేవుని బట్టి ఆనందించేవారిగా మనం ఉండాలి. అవును, ధనవంతులైతే వారికి ఉన్న ఆస్తిని బట్టి అతిశ్రయించి వారు దానిపైన ఆనుకుంటారు. మనమైతే నిత్యము మన దేవునిపైన ఆనుకునేవారుగా మనం ఉంటాము. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరికొచ్చినా దేవుడు మన పక్షం నుండి కార్యం చేస్తాడని, మనల్ని విడిపిస్తాడని మనం దృఢ విశ్వాసంతో నమ్మకం కలిగి మనం జీవిస్తాం. ధనవంతులైతే ఏం చేస్తారు, వారికి ఉన్న ఆస్తి పోతుందని, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కాపాడుకోవాలని దానికోసమే ప్రయాసపడతారు, దానికోసమే భయపడతారు. మనకి ఆ భయం ఉండదు. మనకి మన పక్షంలో దేవుడు ప్రతి సమస్య దేవుడు తీర్చుతాడని మనం దేవుడి పైన ఆనుకుంటాం. అలాగే దేవుని బట్టి మనం అతిశ్రయించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా మనం ఉండాలి. ఉంటే గనక దేవుడు మనకున్న సమస్త అక్కర్లన్నీ తీర్చుతాడు. మనకున్న ఆస్తి అంతస్తులు బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి మనము అతిశ్రయించేవారుగా మనం ఉండకూడదు. కానీ వాటినన్ని ఇచ్చిన దేవుణ్ణి, అతి దేవుణ్ణి, అవన్నీ మనకు అనుగ్రహించిన దేవుడు బట్టి మనము అతిశ్రయించేవారిగా మనం ఉంటే గనక, ఇంకా ఆయన నామాన్ని మనం గణపరిస్తే గనక అత్యధికంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. అట్టి ఆత్మీయత మనం జీవించటకు అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా, నిన్ను బట్టి మేము అతిశ్రయించేవారుగా నాయనా తండ్రి, దాన్ని బట్టి దీనులు నాయనా సంతోషించేవారు ఉండేటకు నేను అట్టి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి